మనం ఈరోజు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పుకుంటాం. త్రయీధర్మం, మూడు ధర్మాలు తెలుసా ఏంటి అవి? శరీర ధర్మము లేదా దేహ ధర్మము, రెండు కుటుంబ ధర్మము, మూడు సంఘధర్మం. ఇవి ప్రధానమైనటువంటి ధర్మాలు. ఈ భూమి మీద జన్మ తీసుకున్న మానవుడిగా మనము నిర్వర్తించాలి. అందులో మొట్టమొదటిది శరీరధర్మం, దేహధర్మం. అంటే ఈ భూమి మీద మనం జీవించాలంటే ప్రధానమైన అర్హత ఏం కావాలి? ఒక దేహం కావాలి. శరీరం ఉంటేనే కదా ఈ భూమి మీద మనం అన్నీ అనుభవిస్తున్నాం. శరీరం లేకపోతే ఏమీ తెలియదు. సో ఒక ఆత్మ ఒక శరీరాన్ని తీసుకొని ఈ భూమి మీదకి వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆ శరీరాన్ని ఎంత అద్భుతంగా మనం చూసుకుంటే ఆ ఆత్మ అన్ని రోజులు ఆ శరీరంతో హ్యాపీగా జీవిస్తుంది. మనం ఎప్పుడైతే ఆ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించకుండా ఆ శరీర పోషణ కోసం మనం ఏం చేయాలో అది చేయకుండా నిరంతరము ఆ శరీరాన్ని శ్రమింపజేస్తూ దానికి కనీసం రెస్ట్ అనేది లేకుండా అలా చేసినప్పుడు ఏం జరుగుతుంది? నీ శరీరంలో నేను ఉండను పో అంటుంది అంటుంది. ఒక వ్యక్తి ఒకరోజు దారిని పోతూ ఉంటే అతనికి ఒక మంచి బంగ్లా కనపడింది. మంచి బంగ్లా, చాలా అందంగా ఉంది, చూసేదానికి పెద్దది. అతను లోపల ఒక ఆలోచన మొదలైంది, నేను కూడా ఇదే సెంటర్లో ఇలాంటి బంగ్లా నేను ఒకటి కట్టాలి అని తనకి ఒక కోరిక మొదలైంది. మరి అలాంటి మంచి సెంటర్లో అలాంటి బంగ్లా రావాలంటే ఇతని చేత మంచి డబ్బులు ఉండాలి, ధనము కావాలి. ధనం కావాలంటే ఈయనేం చేయాలి? ఆ ధనం కోసం శ్రమించాలి, పనిచేయాలి. అలా శ్రమించి 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 బాగా డబ్బు సంపాదించు, బాగా డబ్బు సంపాదించు. సంపాదించి అదే ప్లేస్లో అంతకంటే అద్భుతమైనటువంటి బంగ్లా ఒకటి కట్టాడు, చాలా అద్భుతంగా కట్టాడు. ఈ సంపాదించేటువంటి ఈ క్రమంలో తన శరీరాన్ని పట్టించుకోవాలి. 24 గంటలు డబ్బు సంపాదన అంతే, ఇంకేం ఆలోచన లేదు. ఎలా సంపాదించాలి, ఎలా బంగ్లా కట్టాలి. సో ఎప్పుడైతే ఈ శరీరాన్ని పట్టించుకోలేదు, ఈ శరీరం కొంచెం అనారోగ్యం పాలయ్యి ఆ గృహప్రవేశం పెట్టుకున్నాడు. చక్కగా అందరూ బంధువులు వచ్చారు, చాలా అద్భుతంగా చేశాడు ఫంక్షన్. ఫంక్షన్ అంతా చేసి అలిసిపోయి అదే బంగ్లాలో తన బెడ్రూమ్లో వెళ్ళి పడుకున్నాడు. అట్లా హాయ్ సేద తీరుదామని తనకి ఒక మాట వినబడుతూ, నేను వెళ్ళిపోతున్నాను బాయ్ బాయ్ అనే మాట వినబడుతుంది. వెంటనే కళ్ళు తెరిచాడు, ఎక్కడున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు అని చూశాడు. చూస్తే ఎవరు లేరు. సరే మళ్ళా పడుకున్నాడు, మళ్ళా అదే మాట వినబడుతుంది, నేను వెళ్ళిపోతున్నాను. మరి ఏంది, ఎవరు లేరు, ఏమి వినబడుతుంది అని అంటే అప్పుడు చెప్తుంది, నీ అంతర్వాణిని నేను చెప్తున్నాను, నేను నీ శరీరాన్ని విడిచిపెట్టి వెళుతున్నాను. అదేంటది, ఈరోజే గృహప్రవేశం చేశాము, ఇంత మంచి బంగ్లా కట్టుకున్నాను, కొద్ది రోజులైనా నేను దీంట్లో ఉండాలి కదా, నువ్వు వెళ్ళిపోతే ఎట్టా అని నేను అడిగాడు. నువ్వు అడిగావు బాగుంది నాయన, నువ్వు ఈ డబ్బు మాయలో పడి నీ శరీరాన్ని నువ్వు మర్చిపోయావు, అంటే నా ఇంటిని నువ్వు మర్చిపోయావు నీ ఇంటి కోసం, ఇక నా దీంట్లో నేను ఉండలేను, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతున్నానని బాయ్ చెప్పి వెళ్ళిపోయి. ఏమైంది, తను సంపాదించి కష్టపడి సంపాదించిందంతా ఎవరో అనుభవించారు. ఎస్, డబ్బు సంపాదించాలి, కష్టపడి పనిచేయాలి, అట్ ది సేమ్ టైం మన శరీరాన్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి, కాపాడుకోవాలి. దానికి ఏమి ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఇదంతా మనము చూసుకుంటూ ఉండాలి. ఆ శరీరానికి కావలసినటువన్నీ మనం చక్కగా ఇస్తూ ఉంటే ఆ శరీరం చక్కగా మనకు పనిచేసి పెడుతుంది. ఇది స్వీయ ధర్మం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిర్వర్తించవలసినటువంటి స్వీయ ధర్మం అది, శరీర ధర్మం అన్నది. కానీ చాలామంది ఏం చేస్తుంటారు, ఈ శరీరాన్ని బాగా కష్టపెడుతుంటారు, ఆ శరీరానికి ఇవ్వకూడనటువన్నీ ఇస్తుంటారు. ఆ శరీరం ఒక పక్క వద్దు అంటుంటుంది కానీ దానికి లోన్ అయిపోయి బానిస అయిపోయి సో అలాంటివి ఇస్తూ ఉంటారు. అలాంటివి ఇస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అది రోగాలు తెచ్చుకుంటుంది. కాబట్టి మన శరీరాన్ని ఎంతకాలం మనం హ్యాపీగా చూసుకుంటామో, ఎలాగైతే
ఒక అద్దె ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ ఇంటిని శుభ్రంగా జాగ్రత్తగా చూసుకున్నన్ని రోజులు ఆ యజమాని ఏం చేస్తాడు, చక్కగా ఆ ఇంటిని హ్యాపీగా చూసుకుంటున్నాను ఆయన, నువ్వే ఉండే ఎన్ని సంవత్సరాలైనా అంటాడు. ఎంతకాలమైనా ఆ ఇంట్లో మనము ఉండేటువంటి అర్హత మనకు వస్తుంది. అదే చక్కగా చూసుకోకుండా దానికి ఎక్కడ పడితే అక్కడ గాట్లు కొడుతూ గోళ్ళంతా శుభ్రం చేస్తూ ఇంటిని క్లీన్ చేసుకోకుండా చేస్తూ ఉంటే ఆయన ఒకరోజు వచ్చి ఏం చెప్తాడు, ఇల్లు ఖాళీ చేయండి అని. సో అలాగా మనం ఏదైతే ఈ భూమి మీద మన ఈ జీవితాన్ని హ్యాపీగా గడిపేందుకు తెచ్చుకున్నామో, మనమే ఎంచుకొని ఒక శరీరాన్ని తెచ్చుకున్నామో, దాన్ని ఎంతో పవిత్రంగా ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉంచాలి, చూసుకోవాలి. అప్పుడే మన యొక్క దేహ ధర్మం కంప్లీట్ అవుతుంది. ఆ శరీర ధర్మం మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ శరీర ధర్మం అయిన తర్వాత కుటుంబ ధర్మం వస్తుంది. అంటే ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మనము తల్లి గర్భం నుంచి ఒంటరిగా వచ్చాం. ఈ వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైపోయింది, మనకు కొన్ని బంధాలు ఏర్పడిపోయాయి. హాస్పిటల్లో డెలివరీ అయ్యి ఉండగానే ఫస్ట్ పోతుంది మేనత్త, అరే నేను మీ అత్తని రా అంటది. తర్వాత అక్కో అన్నో ఎవరో ఒకరు వస్తారు, నేను మీ అక్కనే నేను మీ అన్ననే అంటాడు. ఇంకొకరు వచ్చి నేను మీ పిన్నిని రా అంటది, నేను మీ బాబాయ్ అని అంటాడు. ఇక్కడ ఏమైంది, వచ్చింది ఒక్కడే కానీ అయ్యింది చాలామంది. అంటే ఒక బంధం అనేది ఇక్కడ ఏర్పడింది, ఒక కుటుంబం అనేది మనము ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ఏం చేయాలి, ఆ కుటుంబాన్ని చక్కగా, ఆ కుటుంబానికి నీ ద్వారా ఏం జరగాలో దాన్ని అంతా జరిపించాలి. అలా జరిపించకుండా మనం కుటుంబాన్ని విడిచిపెట్టి, ఏదో మోక్షం కోసం నేను హిమాలయాలకు వెళ్ళిపోతాను లేదంటే ఆశ్రమాలకు వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతే నీ ధర్మం అక్కడ పూర్తి కాలేదు. నువ్వు మళ్ళా జన్మ తీసుకోవాలి, ఆ ధర్మాన్ని కంప్లీట్ చేయాలి. నీకంటూ ఒక కుటుంబమే ఏర్పాటు కాకుండా ఉన్నప్పుడు అలాంటి నిర్ణయాలు తీసుకో. ఒక కుటుంబం ఏర్పడిన తరువాత ఆ కుటుంబానికి మనం ఏమి ఇవ్వాలో అదంతా కంప్లీట్ చేయాలి, మన ధర్మం అక్కడ చేయాలి. ఒక భార్యగా భర్తకి ఏం చేయాలి అది చేయాలి, ఒక భర్తగా భార్యకి ఏం చేయాలి అది చేయాలి, ఒక భార్యాభర్తగా పిల్లలకి ఏం చేయాలో అవంతా చేయాలి, ఒక తల్లిగా బిడ్డలకు చేయాలి, బిడ్డలుగా తల్లికి ఏం చేయాలనో అది చేయాలి తల్లిదండ్రులు. సో ఇలా మనము ఆ కుటుంబ ధర్మాన్ని కంప్లీట్ చేసుకోవాలి, పూర్తి చేయాలి. నేను ధ్యానం చేశాను, నాకు ఎన్లైటన్మెంట్ అయ్యింది, నేను ఇక్కడ వెళ్ళిపోతా హిమాలయాలు, ఒప్పుకుంటుందా భార్య? ఒప్పుకోదు. ఏం చేస్తుంది, మమ్మల్ని అందరిని వదిలిపెట్టి నువ్వు ఏడకి పోయేది అని అడదు. అందుకని పత్రిజి సార్ క్లియర్గా చెప్తాడు, సంసారంలోనే మోక్షము అంటాడు. నువ్వు మోక్షం కోసం ఎక్కడో పరితపించి ఏడగేడకో పోనక్కర్లేదు. నువ్వు సంసారంలో అందరితో అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి వాళ్ళందరినీ భరిస్తూ అందరినీ హ్యాపీగా ఉంచగలిగితే అదే మోక్షం. అలా కాకుండా నువ్వు సంసారాన్ని విడిచిపెట్టి నేను మోయలేను దేవుడా అంటూ నువ్వు హిమాలయాలకు వెళ్ళిపోతే అక్కడ నీకు మోక్షం రాదురా. నీకు మోక్షం కావాలి అనంటే నువ్వు కుటుంబంలోనే ఉండు, ఆ కుటుంబానికి నీ ధర్మాన్ని కంప్లీట్ చేయి, అప్పుడు మోక్షం వస్తుంది. నీ సంసారమే నిర్వాణం అంతే. ఈ సంసార బాధలు నేను మోయలేకుండా దేవుడా అనంటే నువ్వు కూర్చో ధ్యానం చేయి, నీకు ధ్యానం చేస్తే మోసే శక్తి వస్తుంది నీకు. కాబట్టి కుటుంబ ధర్మాన్ని మనము కంప్లీట్ చేయకుండా ఈ కుటుంబం నుంచి పారిపోతే, మన ధర్మాన్ని మనము కంప్లీట్ చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ జన్మ మళ్ళీ రెడీగా ఉంటుంది. మళ్ళీ కుటుంబంలోనే పుట్టాలి, మళ్ళీ వాళ్ళందరికీ సేవ చేసుకోవాలి. అదేదో ఈ జన్మలోనే కంప్లీట్ చేస్తే మనం నెక్స్ట్ జన్మ ఇంకా హ్యాపీగా ఇంకా బ్యూటిఫుల్గా మనం తీసుకోవచ్చు. సో ఒక కుటుంబంలోని వ్యక్తిగా నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ నీ ద్వారా ఎలాంటి సేవలు అందాలో వాటన్నిటినీ పర్ఫెక్ట్గా సంపూర్ణంగా మనం పూర్తి చేస్తే మన యొక్క కుటుంబ ధర్మాన్ని మనము పూర్తి చేసిన వాళ్ళవుతాము. ఇది కుటుంబ ధర్మము, ప్రతి ఒక్కరూ చక్కగా నిర్వర్తించవలసినటువంటి ధర్మం. మనం అనుకుంటాం నేను ఎక్కడికో పోయి ఏదో నేర్చుకుంటాను ఏదో సాధిస్తాను అని. ఆ నేర్చుకునేది సాధించేది మన కుటుంబంలోనే చాలా ఉంది నేర్చుకోవాల్సింది. ఒక భార్య దగ్గర భర్త ఎంతో నేర్చుకుంటాడు, ఒక భర్త దగ్గర భార్య ఎంతో నేర్చుకుంటుంది, భార్యాభర్త పిల్లల దగ్గర ఎంతో నేర్చుకుంటారు, ఆ అత్తగారి దగ్గర కోడలు ఎంతో నేర్చుకుంటుంది, అలాగే కోడల దగ్గర అత్తని ఎంతో నేర్చుకుంటుంది. ఇలా మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు పరిస్థితుల ద్వారానే మనం ఎంతో నేర్చుకుంటాము, ఎంతో ఎదుగుతాము. దీన్ని విడిచిపెట్టి మనం ఏడకో వెళ్తా నేర్చుకుంటానంటే నో. తర్వాత మూడవది సంఘధర్మం, ఇది పరధర్మం. స్వీయ ధర్మం నిర్వర్తించిన తర్వాత పరధర్మం కూడా కంప్లీట్ చేయాలి. అలా చేసినప్పుడే మనం ఎన్లైటన్ మాస్టర్ అవుతాం. చక్కగా నేను ధ్యానం చేసుకున్నాను, నేను ఎన్లైటన్ అయ్యాను,
నేను ఎన్ని హిమాలయాలకు వెళ్ళిపోతాను అని అంటే కుదరదు. ఇక్కడ నువ్వు ధ్యానం చేసావా, నువ్వు పక్కింటి వాళ్ళకి చెప్పు, నువ్వు ఏదైతే అనుభూతి చెందావో ఆ అనుభూతిని పక్కింటి వాళ్ళకి చెప్పు. నీలాగే ఈ సమాజంలో మీ చుట్టుపక్కలే ఎంతోమంది దుఃఖంతో ఉన్నారు, బాధతో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు. చక్కగా వాళ్ళందరికీ వెళ్ళి నీ అనుభవాలు పంచు. అలా పంచినప్పుడు నీ ద్వారా ఏం జరగాలో నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులకి అది కంప్లీట్ చేయాలి మనం. పత్రి సార్ మనకి ఇచ్చినటువంటి ఆ ఫార్ములాలో ధ్యానము, ధ్యానం తర్వాత ఏం చెప్పారు ఆయన, ధ్యాన ప్రచారము. ధ్యానం చేస్తే 10%, ధ్యాన ప్రచారం చేస్తే 100%. అంతే కదా, నేను బాగుండాలి అనుకోవడము మంచిదే, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుండాలి అనుకోవడము ఇది గొప్ప విషయం. ఇది పరధర్మం. ఆ సంఘ ధర్మము, ఆ సొసైటీ ధర్మాన్ని మనము నిర్వర్తించాలి. ఏవో పెద్ద పెద్ద క్లాసులు, ఏవో తెలియనటువంటి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే అనుభవం పొందారో, ఏదైతే అనుభూతి చెందారో, ఏదైతే తెలుసుకున్నారో, ఆ తెలిసిన దానిని మీ పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, మిగతా వాళ్ళందరికీ చెప్తే చాలు. అలా చెప్పినప్పుడు మన పరధర్మం కూడా కంప్లీట్ అవుతుంది. సో ఎవరైతే తన స్వధర్మము, పరధర్మము ఇవి రెండు పూర్తి చేస్తారో వాళ్ళు మాత్రమే మోక్షానికి అర్హులు. ఇవి రెండిట్లో ఏది కంప్లీట్ కాకపోయినా వాళ్ళకి మళ్ళా పునర్జన్మ ప్రాప్తిస్తుంది. మళ్ళా జన్మ తీసుకోవాలి, మళ్ళా కుటుంబము, మళ్ళా ఇవన్నీ వచ్చేస్తుంటాయి. ఇది పోదన్నమాట. నువ్వు 10వ తరగతి అన్ని సబ్జెక్టులు పాస్ అయితేనే వాడు కాలేజీకి వెళ్తాడు. ఆ 10వ తరగతిలో 2, 2, 1 పాస్ అవుతూ పోతుంటే అవి కంప్లీట్ చేసేంత వరకు వాడికి 10వ తరగతే, కాలేజీ అనరు కదా. అలాగే మనం కూడా స్వధర్మాన్ని, పరధర్మాన్ని కూడా మనం ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో 100%, అప్పుడు మాత్రమే మనకు ఆ మోక్ష ప్రాప్తి వస్తుంది. అది మనం చేయాలి. ఎంతోమంది ఆదిశంకరాచార్యులు తీసుకోండి, తను చిన్న వయసులోనే ఎన్లైటన్ అయ్యారు. తన తల్లిని చక్కగా చూసుకుంటూ తన తల్లి యొక్క అనుమతితో ఆయన దేశాటనం చేశాడు, దేశమంతా తిరిగాడు. ఇప్పుడన్నా కార్లు, స్కూటర్లు ఉన్నాయి, అప్పుడు కాలి నడకనే బయలుదేరాడు. ఆయనకు అవసరమా హాయిగా ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకొని పుస్తకాలు రాసుకోకూడదు? మరి ఎందుకని ఆయన అలా బయలుదేరాడు? ఎస్, ఎంతోమంది దుఃఖ సాగరంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చక్కగా వాళ్ళందరికీ అన్నీ తెలియచేస్తూ ఆయన యొక్క ప్రయాణం కొనసాగింది. అలాగే బుద్ధుడు, తన ఎన్లైటన్ అయ్యాము, మనం హాయిగా కూర్చొని ధ్యానం చేసుకుంటాం అనుకున్నారా? అనుకోలేదు. ఖాళీ నడకను తిరిగారు, ఎంతోమందికి చెప్పారు, సత్యం చెప్పారు. ఎవరికైతే ఆ సత్యం బోధపడిందో వాళ్ళందరూ కూడా ఎన్లైటన్ అయ్యారు. అలాగే పత్రి గారు, తనకి జ్ఞానోదయం అయిందని ఇంట్లో కూర్చున్నాడా? ఆయన ఈ వయసులో కూడా అద్భుతంగా తిరుగుతున్నాడు, ఊరు ఊరా, చిన్న చిన్న ఊర్లు, ఎక్కడికి ధ్యానం పిలిస్తే అక్కడికి వచ్చేస్తున్నారు. ఎప్పుడు కూర్చో, ఎప్పుడు తెలుసుకోండి ఫ్రెండ్స్, ఎన్లైటన్ మాస్టర్ ఎప్పుడు ఇంట్లో కూర్చోడు. ఎప్పుడు వెలిగే దీపము ఒంటరిగా ఉండదు, తన పక్కన అన్ని దీపాలని నిరంతరం వెలిగిస్తూ ఉంటుంది, లేదా వెలుగునిస్తూ ఉంటుంది. అది మనం చెయ్యాలి, అది మనం చెయ్యాలి. ఇక్కడ సార్ నేను ఒక గృహిణిని, లేదా నేను ఒక ఎంప్లాయీని, నేను ఎలా సార్ చేసేది అనే ఆలోచన మీకు రావచ్చు. మీకున్నటువంటి సమయంలో ఏ సమయం మీకు అనుకూలం ఉంటుందో ఆ సమయాన్ని పరుల కోసం ఉపయోగించండి. పరుల యొక్క సంతోషమే మన సంతోషంగా మనం భావించాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ సమయం వస్తుంది. మనం అనుకుంటే జరుగుతుంది. భగవంతుడు అందరికీ ఒకే సమయం ఇచ్చాడు, మనం అనుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా స్వధర్మము, పరధర్మము ఖచ్చితంగా మనము పూర్తి చేయాలి. దేహధర్మము, కుటుంబ ధర్మము, సంఘధర్మము, ఈ మూడు ధర్మాలని మనము కంప్లీట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకు హ్యాపీనెస్, ఆనందంగా ఉంటాం. ఇవి త్రయీ ధర్మం, మూడు ధర్మాలు. ఓకే, చక్కగా వాటిని మనం ఆచరించుకుంటూ హ్యాపీగా జీవి. థ్యాంక్ యూ.